నేను డాక్టర్గా మెడిసిన్ సిఎంసీలో చదివిన తర్వాత నేను యూనివర్సిటీ టాపర్ని. యూనివర్సిటీ టాప్ చేసిన తర్వాత నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో, వేరే దేశాలకు వెళ్ళడానికి, స్పెషలైజ్ చేయడానికి, సూపర్ స్పెషలైజ్ చేయడానికి. అప్పుడు ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తూ నేను ఐఎస్లో చేరాను, ఒక మహోన్నతమైన ఉద్దేశంతో. దేశాన్ని మార్చాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి, ప్రజలకి సేవ చేయాలి అని ఒక ఒక ఇంటెన్స్ ప్యాషన్తో నేను సర్వీస్లో చేరాను. అదేవిధంగా పనిచేస్తాను నేను. నేను 85 బ్యాచ్ వాడిని. 86 నుంచి ఫీల్డ్ సర్వీస్ మొదలైన దగ్గర నుంచి మహబూబ్ నగరు, వరంగల్, ఆదిలాబాదు, కరీంనగరు, నక్సలైట్ ఏరియాస్లో, తర్వాత తూర్పుగోదావరి ఏజెన్సీలో, తర్వాత పాడేరు ఏరియాలో, చిత్తూరులో, మహబూబ్ నగర్లో నేను చాలా శ్రమపడి అక్కడ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం అందరూ చెప్తున్నది, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భూమికి సంబంధించిన సమస్యలు, కోకొల్లు, డాక్ డిస్ప్యూట్లు ఎక్కడ చూసినా కూడా వాటి మీద నేను చాలా కష్టపడి పనిచేశాను. అంటే సర్వే కానీ, రిజాల్వ్ చేయడానికి కానీ, రిజాల్వ్ చేయడానికి కానీ, అసలు సమస్యలు అర్థం చేసుకోవడానికి కానీ. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆంధ్ర ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. ఆంధ్ర ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం కాబట్టి 1782 పర్మనెంట్ సెటిల్మెంటు వారన్ హేస్టింగ్స్ తీసుకొచ్చిన తర్వాత, కార్న్వాలిస్ ఫాలో అప్ అయిన తర్వాత, ముఖ్యంగా కోస్తా జిల్లాలన్నీ కూడా అవి 1772 నుంచి కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం. శ్రీకాకుళం, ఆంధ్ర కోస్తా ఆంధ్ర. 1802 రాయలసీమ సీడెడ్ ఫ్రమ్ నిజాం. ల్యాండ్ సెటిల్మెంట్ అంతా కూడా లాస్ట్ సెంచురీలో 1800స్లో జరిగింది ఇక్కడ ఆంధ్ర ఏరియాలో. తెలంగాణ ఏరియాలోనేమో 1925-37 మధ్యలో జరిగింది ఇక్కడ. అంటే నిజాము ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణకి ఆంధ్రాకి చాలా వ్యత్యాసం ఉంది. నాకు తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మీద, ఆంధ్ర ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా మంచి అవగాహన ఉంది, ఎందుకంటే నేను ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా లోతుకు వెళ్ళి పరిశీలిస్తాను, డీప్గా అధ్యయనం చేస్తాను నేను 1996 నాకు ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్లో ఏషియా పెసిఫిక్ ఆఫీస్లో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి డెప్యుటేషన్లో వెళ్ళాను. అది ముందు 5 ఏళ్ళు, తర్వాత ఇంకొక 5 ఏళ్ళు, అలా 2009 వరకు నేను 13 ఏళ్ళు చేశాను. 13 ఏళ్ళు నేను ఏషియాలో, తర్వాత యూరప్లో, తర్వాత అరబ్ కంట్రీస్లో, తర్వాత ఆఫ్రికాలో, తర్వాత యుఎస్లో 5 ఏళ్ళు ఉన్నాను. యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్లో 5 ఏళ్ళు ఉన్నాను. నేను 2009 అప్పుడున్న గవర్నమెంట్ ప్రధానమంత్రి నిర్ణయం ఏమిటంటే, ఐఏఎస్ ఆఫీసర్లు ఇలా ఇన్ని సంవత్సరాల పాటు పనిచేయడానికి వీల్లేదు, వాళ్ళు చూస్ చేసుకోవాలి స్టేట్ కంట్రీలో పనిచేస్తారా ఇంటర్నేషనల్ అబ్రాడ్. నాకు పర్మనెంట్ అపాయింట్మెంట్ ఉంది, పర్మనెంట్ జాబ్ ఉంది నాకు యునైటెడ్ నేషన్స్లో, అప్పుడు న్యూయార్క్లో. నాకు $20,000 ట్యాక్స్ ఫ్రీ శాలరీ వచ్చేది ఆ రోజు 2009. నేను అవన్నీ వదిలేసి తిరిగి వచ్చాను ఐఏఎస్. వెరీ లూక్రేటివ్. ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ మీ, హౌసు, తర్వాత మై చిల్డ్రన్స్ ఎడ్యుకేషను, హౌసింగ్ సబ్సిడీ, ఇలా అండ్ పెన్షనబుల్ జాబ్ అవి అసలు ఒక నిమిషం కూడా ఆలోచించకుండా. అంటే ఎవరో ఈరోజు పెద్ద మనిషి ఎవరో ఒక ఆయన నా డబ్బుల కోసం లోబడి పరలోపడి, అంటే దిస్ వాజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీ. ఐ హ్యావ్ కమ్ హియర్ ఓన్లీ ఫర్ ది ప్యాషన్, ఓన్లీ ఫర్ సర్వీస్. అలాగే 2.5 ఏళ్ళు నేను ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీగా చేసిన, 5 ఏళ్ళు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా చేసి, ఫైనాన్స్ సెక్రటరీగా పాటు ఈ స్టేట్ రీఆర్గనైజేషన్లో పనిచేశాను. రీఆర్గనైజేషన్ సెక్రటరీగా, తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కమిషనర్గా పనిచేస్తూ నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో సెంట్రల్ సర్వీసెస్ ఆర్ఈసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా చేసి తిరిగి వచ్చాను. కాబట్టి ఏంటంటే, ఫస్ట్ నేను నాకు రెవెన్యూ మీద ఇంటిగ్రిటీ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మీద నాకు మంచి అవగాహన ఉంది. రెండవది ఏమిటంటే, నాకు నేను ఒక నిబద్ధతతో, ఒక కమిట్మెంట్తో, ఒక ఇంటిగ్రిటీతో మొత్తం సర్వీస్ అంతా గడిపాను. కాబట్టి నాకు ఎవరి దయాదాక్షిణాల మీద నిలబడి బతకవలసిన అవసరం లేదు. ఇది క్లారిఫికేషన్. ఈరోజు నేను ట్వీట్ చేసింది ఏదో రాజకీయ ఉద్దేశం గురించో, లేకపోతే అది అట్రాక్ట్ అవుతుందనో కాదు, విసుగొచ్చేసి, శోభ చెంది, బాధపడి, చాలా
స్ట్రగుల్ అయ్యారు. స్ట్రగుల్ అయిన తర్వాత విత్ లాట్ ఆఫ్ యాంగ్విష్ ఐ హ్యావ్ పోస్టెడ్ దాట్. నేను మా తల్లి గారు తండ్రి గారు నన్ను పెంచి పోషించిన వాడు. మా తండ్రి గారు చిన్న కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి, గ్రామం నుంచి, వినకోట గ్రామం నుంచి వచ్చి ఆయన చదువుకుని సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు. మా తల్లిగారేమో టీచర్గా రిటైర్ అయ్యారు. వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిపోయి హైదరాబాద్లో 2020లో వాళ్ళిద్దరికీ కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేస్తే మా మదర్ క్యాన్సర్ అయింది తెలియదు. అప్పటి నుంచి కూడా మా కుటుంబంలో చాలా డిస్టర్బెన్స్. 2022లో మా నాన్నగారు ఆయనకి, నాన్నగారికి, అమ్మగారికి, తర్వాత చెల్లెలకి, తర్వాత తమ్ముడికి, వీళ్ళందరికీ భూములు ఉన్నాయి. వెనకొట గ్రామంలో మంచి మంచి 32 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఆ 32 ఎకరాలని వాళ్ళు 2003లో పర్మిషన్ తీసుకుని చేపల చెరువు చేశారు. ఓకే. ఆ చేపల చెరువులో 30 మంది 32 మంది ఇంకా వేరే రైతులు ఉన్నారు. అది 127 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చేపల చెరువు. దాంట్లో వీళ్ళది, మా నాన్నగారికేమో 9.5 ఎకరాలు, అమ్మకేమో 7.5 ఎకరాలు, మిగిలిన తమ్ముడు ఇచ్చే కన్వర్షన్ చేసుకున్నారా వాళ్ళు చేపల చెరువుల కింద? చేపల చెరువుల కింద మార్చుకుని పర్మిషన్ తీసుకుని చేపల చెరువులు చేసుకున్నారు. వెట్ల్యాండ్స్ అవి, వెట్ల్యాండ్స్ అంటారు. కెనాల్ ఇరిగేషనే, కృష్ణా కెనాల్లో ఉన్నది. అది చేపల చెరువుల కింద తీసుకున్న భూముల్ని, దాని పట్ట భూములు అవి కొనుక్కున్న, ఆయన కొనుక్కున్నాడు కష్టపడి, ఎప్పటి నుంచో ఆయన స్వయం కష్టంతో సంపాదించుకున్న భూములు అవి. 9.5 ఎకరాలు ఆయన పేరు మీద ఉన్నాయి, మా తల్లిగారి పేరు మీద 7.5 ఎకరాలు. ఆయన విల్లు రాసి మా ముగ్గురు కొడుకులకి ఇది సమానంగా చెందుతుందని రాసి పంపించారు. ఆయన ఇది ఇదంతా ఉపద్గతంగా చెప్తున్నానంటే, మా మదర్కి చాలా సీరియస్ క్యాన్సర్ ఉన్నప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. 8 ఏప్రిల్ 2023. ఓకే. డేట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే స్పష్టత ఉండడానికి. మా మదర్కి, మా ఫాదర్ కూడా అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన నాకు ఏం చెప్పారంటే, 8వ తారీఖు మా ఊరు నుంచి మా వినకోట సర్వేయర్ ఫోన్ చేసిందిరా, నన్ను రమ్మంటుంది రికార్డు పట్టుకుని సర్వే కోసం. అంటే నేను, మీరు వెళ్ళడం ఏమిటండి, ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళగలరు అని నేను ఫోన్ చేశాను. అంటే నేను, వస్తారా, వస్తే మీ భూములు ఇస్తాం లేదా తీసేస్తాం. ఇదేమిటంటే నోయింగ్ ఫుల్లీ వెల్, ఇదేమిటమ్మా అన్యాయం అంటే? అంతేనండి, మాకు అధికారం ఉంది అంటే. నేను కలెక్టర్ గారికి లెటర్ రాశాను 12వ తారీఖున. ఇది 8వ తారీఖున జరిగితే 12వ తారీఖున నేను కలెక్టర్ గారికి, చీఫ్ సెక్రటరీకి, వీళ్ళందరికీ ఫోన్ చేసి, ఎవరు ఫోన్ తీసుకోరు పెద్ద మనుషులు కదా. నేను నా జీవితంలో ఎవరు ఫోన్ చేసినా నెంబర్ ఉన్నా లేకపోయినప్పుడు తీసుకోవడం నాకు అలవాటు, ఎందుకంటే అవసరం లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తారు. అది ఆ రోజు 12వ తారీఖున నేను ఒక లెటర్ రాశాను కలెక్టర్ గారికి, ఇదేమిటండి రమ్మంటున్నారు, వాళ్ళిద్దరూ సిగ్గా ఉన్నారు, వివరాలు ఏమిటో నాకు పంపిస్తే నేను దానికి సంబంధించిన విషయాలు ఇస్తాను. మా మదరు విత్ ఇన్ ఎ మంత్ షీ పాస్డ్ అవే, 18th May చనిపోయారు. సారీ. ఆ తర్వాత మా ఫాదరు చాలా డిప్రెస్ అయిపోయాడు. దానికి ఆయనకి చాలా క్షోభ పెట్టే అవకాశం విషయాలు కూడా ఉన్నాయి, వాటి గురించి వేరుగా మాట్లాడుకుందాం. ఆయన అప్లై చేశాడు ఈ భూ జగనన్న భూ పట్టా పథకం కింద. జగనన్న భూ పట్టా పథకం కింద ఆయనకి పట్ట 20 అక్టోబరు ఆయనకి మా తల్లిగారికి ఇచ్చారు. తల్లిగారు అప్పటికే చనిపోయారు. మా తండ్రి గారు ఆయన మ్యూటేషన్ జరగలేదు, చాలా తక్కువ సమయం ఉంది, ఆయన కూడా డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన 20 అక్టోబర్ ఆయన చనిపోయారు. భూ పట్ట, జగనన్న భూ పట్ట పథకం కింద ఏ రోజైతే పట్టాలు వాళ్ళిద్దరికీ ఇచ్చారు, అంటే క్లెయిమ్స్ ఉన్నవి ఇచ్చారు. నేను 12 డిసెంబరు నేను ఒక అప్లికేషన్ పెట్టాను MRO గుడ్లవల్లేరుకి, కాపీ కృష్ణా జిల్లా కలెక్టర్కి ఇస్తూ, సార్ ఇది మా భూమి, ఇది మా విల్లు, ఇదిగో ఇవి మా పాన్ నెంబర్లు, మా ఆధార్ నెంబర్లు, మ్యూటేషన్ చేయండి. 12 డిసెంబర్ 30 డిసెంబరు MRO గారు రిజెక్ట్ చేశారు దాన్ని. మీకు మ్యూటేషన్ జరగడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది చేపల చెరువు కాబట్టి చేపల చెరువులో సర్వే నెంబర్లు లేవు, ఎల్పీ నెంబర్ అసైన్ చేశాము, ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద
ఇది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, ఇది దీనికి రూల్స్ లేవంటున్నారు. ఎంఆర్ఓ గారు నాకు రిటర్న్గా ఇచ్చింది, ఈ కొత్త చట్టం ప్రకారం మీకు సర్వే నెంబర్లు లేవు ఫిషరీస్ దాని కింద, కాబట్టి మీరు వచ్చి కాబట్టి చట్టం ఆల్రెడీ ఇస్ ఇన్ ఫోర్స్ ఆబ్వియస్లీ, బట్ దట్ ఈస్ ది ఎంఆర్ఓస్ రెస్పాన్స్. ఓకే, ఎంఆర్ఓ రెస్పాన్స్ ఏమిటంటే ఈ చట్టం ప్రకారం మీకు ఇవ్వడం లేదు మ్యూటేషన్ చేయడం. మీకు మ్యూటేషన్ కావాలంటే మీరు వచ్చి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి, చట్టం ప్రకారం ఓకే ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించి నాకు ఆ బౌండరీలు నిర్ణయించండి. ఇది మీకు స్పష్టంగా చెప్పవలసింది ఏంటంటే 203 నుంచి కూడా ఈ 127 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో, ఈ 32 రైతులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు దీన్ని లీజ్కి ఇస్తున్నారు. లీజ్కి ఇచ్చిన అతను ప్రతి సంవత్సరము మీకున్న భూమి ప్రకారం లీజ్ అమౌంట్ పే చేస్తున్నారు. మీకు పట్టా ప్రకారం 9 ఎకరాలు ఉంటే 9 ఎకరాలు, 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు, 1/2 ఎకరం ఉంటే 1/2 ఎకరం. దీంట్లో ఆక్రమించుకునే అవకాశం లేదు, ఎందుకంటే మీకు లీజ్ ఆ ప్రకారమే వస్తూ ఉంది 203 నుంచి కూడా, ఇప్పటి గత సంవత్సరం నుంచి పే చేయడం లేదా. బట్ గత సంవత్సరం వరకు మా తండ్రి గారు బతుకున్నంత కాలం అదే విధంగా నడిచింది ఆయన ఉన్న, బికాస్ ల్యాండ్ రికార్డ్స్ ఆర్ ల్యాండ్ రికార్డ్స్. ఇప్పుడు కొత్త పథకం ప్రకారం ఏమిటంటే, కొత్త చట్ట ప్రకారం మీరు ప్రూవ్ చేసుకోవాలి, మీరు నాది అనే నాది అని మీరు చూపించాలి, మీరు నిర్ధారించాలి దాన్ని. ఎట్లాగా? నాకు తెలియదు, నాకు తెలిస్తే నేను ఎక్కడ ఎందుకుంటాను, నాకు ఇంత క్షోభ చెందవలసిన అవసరం ఏమిటి, నాకు తెలియదు మరి ఎలా చూపించాలో. కనీసం వాళ్ళు కనీసం ఏ విధంగా చెప్పారండి, ల్యాండ్ రికార్డ్స్ ఆర్ ఆల్రెడీ దేర్, ల్యాండ్ రికార్డ్ హ్యాస్ రికార్డెడ్ ఎవ్రీథింగ్, అడంగల్లో కానీ 1B లో కానీ, రికార్డ్ ఆఫ్ రైట్స్ కింద కానీ, జగన్ అన్న భూ పట్టకం కింద కానీ, భూ పట్ట డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే అవి కుదరదు అంటున్నారు. అది మరి ఏం కావాలి వాళ్ళకి? వాళ్ళకి మీకు ఈ భూమి ఎలా చెందింది, ఎలా వచ్చింది, ఎలా సంక్రమించింది, మీ తండ్రి గారికి ఎలా సంక్రమించింది, అంటే ఆయన ఎలా సంక్రమించింది నేనే చెప్తాను, మీ దగ్గరే ఉంది ఇంకా రికార్డులు. సో ది ఇష్యూ ఈజ్ ఆ టైమ్ ఆల్సో, దట్ ఆపర్చునిటీ ఆల్సో ఈజ్ నాట్ గివెన్, ఇట్ ఈస్ సింప్లీ రిజెక్టెడ్. ఓకే, మై రిక్వెస్ట్ ఫర్ మ్యూటేషన్ ఈజ్ రిజెక్టెడ్ ఆన్ 30th of December. నేను ఆన్ 12th February ఐ మేడ్ ఎన్ అప్పీల్ టు కలెక్టర్, అప్పీల్ అగెన్స్ట్ ది ఆర్డర్స్ టు కలెక్టర్ 12th February ఈ సంవత్సరం. సిసిఎల్ఏ కూడా ఐ మేడ్ ఎన్ అప్పీల్, చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ రెవెన్యూ. 22వ తారీఖు నేను కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని మచిలీపట్నం వెళ్ళి కలిశాను, కలిసి రిక్వెస్ట్ చేశాను. నాకు అర్థం కావట్లేదండి, చాలా సింపుల్ విషయం ఇది, ఇస్ అ పట్టా ల్యాండ్, పట్టా ల్యాండ్ మ్యూటేషను, విల్ ఉంది, విల్ ఈజ్ రెజిస్టర్, వాట్ మోర్ యూ నీడ్, వాట్ మేర్ యూ నీడ్, యూ హ్యావ్ టు గెట్ దిస్ డన్. నేను 22 చేస్తాను సార్ అన్నారు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే చేస్తా అన్నారు. 26న ఒక బిమ్మ పంపించారు ఆర్డీఓ గుడివాడికి, ఆర్డీఓ గుడివాడికి ఏమిటి, జాయింట్ సర్వే చేయండి ఫిష్ పాండ్స్ మళ్ళీ. ఆవిడ నోటీసులు ఇచ్చింది చనిపోయిన మా తండ్రి గారికి, తల్లి గారికి, అది నాకు తెలియదు. మా తమ్ముడికి కూడా భూములు ఉన్నాయి కాబట్టి ఆయనకి నోటీస్ వచ్చింది, ఆయన ఫోన్ చేసి ఈ విధంగా నోటీస్ ఇచ్చారు. అంటే నేను అప్పుడు యుఎస్ వెళ్తున్నా, నేను యుఎస్ వెళ్తున్నానని నేను ఒక లెటరు, టైం ఇవ్వండి, ఏ డాక్యుమెంట్లు కావాలో చెప్పండి, ఇదిగో ఈ జిరాక్స్ కాపీలు మీకు సబ్మిట్ చేస్తున్నాను, సర్టిఫై చేస్తున్నవి, తర్వాత మీకు మిగిలినవి పంపిస్తాను. రిజిస్టర్డ్ పోస్టులో కూడా అవే డాక్యుమెంట్లు పంపించాను. ఓకే, నేను తీసుకెళ్ళిన వ్యక్తి ఆవిడకి చేతికిస్తే అతని ముఖం మీద పడేసి రమ్మని, వితౌట్ గోయింగ్ త్రూ, వితౌట్ నథింగ్, నాట్ లిజనింగ్, నాట్ గోయింగ్ త్రూ, ముఖం మీద పడేసి, చీఫ్ సెక్రటరీ అమ్మ, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అని, జగన్ గారి దగ్గర పనిచేస్తున్న వ్యక్తి వస్తే రమ్మన్ అతను, వాడిని రమ్మను, దిస్ ఇస్ ది వర్డ్స్, వచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్లు పట్టుకురమ్మను.